వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి 365 రోజులు పూర్తి చేసుకోవడంతో నందిగామ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో 365 కొబ్బరికాయలు కొట్టి పూజ హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఆ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఈ పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుందని అన్నారు. మొదటి రోజు నుండి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అన్ని వర్గాల సమస్యలు వింటూ వారికి తోడుగా ఉంటానని హామీ ఇస్తూ రానున్న ఎన్నికల్లో రాజన్న ప్రభుత్వం వచ్చాక చేయబోయే నవరత్నాల హామీలను తెలియజేస్తున్నారని అన్నారు. తన దగ్గరకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్న బాధితులకు సహాయం చేస్తూ సంచలన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న ఈ పాదయాత్ర ఒక మహత్తర ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం ఖాయమని జగన్ సీఎం అయ్యాక తను పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్య పరిష్కారం చేస్తారని ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా నందిగామలో అసెంబ్లీ స్థానాన్ని గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ అధ్యుద్ధ ప్రజయా భూయా సంవామరా సేజమత్పయ అంజలోపోర్ణ పాత్రమానయతి వేద ఏవాస్యాహం ప్రజాం దధాది ప్రజయా హి మహర్షి పూర్ణ ముఖం విభ్రష్టే అవభృతస్యైవ రూపం కృత్వా తిష్ఠతి అక్షతాం శిరసి ధారయేత్. అక్షతాం శిరసి ధారయేత్. సింహాసనార్థం పుష్పగ్రీపం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం పరికల్పయామి వస్త్రార్థం పుష్పగ్రీపం సమర్పయామి విష్ణుపూజితార్థం పుష్పగ్రీపం సమర్పయామి దివ్యశ్రీ హరిమల్ చందనార్థే పదాభ్యుర్మః వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామధేయస్య నామధేయస్య ఆయుష్యం ఆయుష్యం ఆరోగ్యం ఆరోగ్యం విజయోత్సవం విజయోత్సవం దేహిమే దేహిమే హవ్యవాహన హవ్యవాహన రాజ్యాధికారం రాజ్యాధికారం దేహిమే దేహిమే హవ్యవాహన హవ్యవాహన శ్రియం శ్రియం దేహిమే దేహిమే హవ్యవాహన హవ్యవాహన ఓం ఓం నమ నమ సమర్పయామి భూమి ప్రయస కర్పూరే నాగవల్లి నరగిరిగిదం ముక్తాచూర్ణ సమాయం తాంబూలం ప్రతిరుచిత తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి వీరాజన ద్రవ్యం సమర్పయామి నమస్కారం.
సప్తదే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్త హోత్రా సప్త ధాత్వా యజంతి సప్త యోనిః కృణస్వ ఘృతేన స్వాహ ూతమాంజుహోది వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిదిష్ట నమస్కారాన్ సమర్పయామి ప్రయాధ్యానావాహనాది షోడశోపచారార్చనేన భగవాన్ సర్వాత్మకః పూర్ణాహుతిద్రవ్యదేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ద్వాదశగృహే దేనాజ్యేన శృజం పూరయిత్వా ంసకాయ దేవసేనాధిపతయేషాయ విద్మహే మహాభద్రాయ ధీమహి తన్నశ్చంద ప్రచోదయా స్వాహాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రామేశ ప్రచోదయాయ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో చంద్రమౌళి ప్రచోదయా స్వాహాయ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రామలింగేశ్వర ప్రచోదయా స్వాహాంగరిష్యే ఓం ధన్వరాజా ధన్వరాజింజయేమ ధన్వరా దేవా సమరోజయేమ ధనశత్రోరపకామం కృణోతి ధన్వరా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజలందరి మంచి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం నవంబర్ 6న మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. రేపటికి 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనందరికీ తెలుసు ఆయన మీద, ఆయన ఆరోగ్యం మీద, ఆయన మీద ఎన్నో జరిగినప్పటికీ అందరి మనలతో, అందరి దేవతలతో, అందరి మతాలతోటి, దేవుళ్లతో దయ వల్ల ఆయన ఆరోగ్యంగా చాలా వాటిని తప్పించుకొని ఉన్నారు. ఆ క్రమంలో ఆయనకి మంచి జరగాలని, ఆయన ద్వారా ఈ రాష్ట్రానికి ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈవేళ 365 రోజులకు కానీ 365 టెంకాయలు కొట్టి ఆయన పేరు మీద హోమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని, ఈ దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమంగా నిలుపుతారని కోరుకుంటూ నిలపగల సత్తా